ఒరే కృష్ణ నీ భార్య ప్రసవించింద్రా కవల పిల్లలు కవల పిల్లల అవును ఒక పిల్ల నల్లగా ఉంది ఒక పిల్ల తెల్లగా ఉంది ఇద్దరు ఆడ పిల్లలే పరిశోధించిన వైద్యుడు ఒక బిడ్డేనని చెప్పాడు అవును ఇద్దరు పిల్లలు పుట్టే అవకాశమే లేదు మరి ఇదెలా సాధ్యం ఆ నల్లగా పుట్టిన పిల్ల కళ్ళు దెయ్యం కళ్ళులా మెరుస్తున్నాయిరా నేను అప్పుడే చెప్పాను నువ్వు చేస్తున్న పాపాలు మనల్ని ఊరికే వదలవని నెలలు నిండిన మా అమ్మగారికి వికృత రూపంలో మోహిని లాంటి ఒక ఆడపిల్లతో పాటు నేను పుట్టాను నేనేదో మత్తులో చెప్పింది నువ్వు నిజంగానే ప్రయోగిస్తావు అనుకోలేదు తప్పు నాదే యుక్త వయసులో ఉన్న నీక మంత్రం గురించి చెప్పడం నాదే తప్పు దీనికి పరిష్కారం చెప్పండి నేను చెప్పబోయే విషయాన్ని విని నువ్వు భయపడకూడదు మీ ముత్తాత మోహినిని మనస్ఫూర్తిగా ప్రేమించి వశపరుచుకున్నాడు కానీ మంత్రాన్ని ప్రయోగించి నువ్వు తనని బలవంతంగా అనుభవించావు భగవంతుడా ఇక మీదట ఎలాంటి అనర్థాలు వస్తాయో పుట్టిన రెండో బిడ్డ వల్ల నీకు కన్న కూతురని చూడకుండా ఆడపిల్లనే దయలేకుండా మూర్ఖుడైన మా నాన్న తనకి నాగభైరవి అని పేరు పెట్టి బంధించాడు తను ఇక్కడే ఉంది మూర్ఖంగా ప్రవర్తించుకో ఆ బిడ్డను చంపొద్దు మరేం చెయ్యాలి దీనికి పేరు పెట్టి పెంచాలా నేను ఉపాయం చెప్తాను నాగభైరవి అనే బిడ్డకు పేరు పెట్టాయి నీ మీద తనకి ఎంత పగున్నా కూడా ఆ పేరు వల్ల శాంతిస్తుంది తన బిడ్డ క్షేమంగానే ఉందని ఊరట చెందుతుంది ఇప్పుడు ఈ బిడ్డని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ప్రతిబింబించే ప్రదేశంలో బంధించు ఎక్కడ అద్దాల మేడలోనా కాదు నీళ్ళు నీళ్ళ మధ్యలో ఉంచు నీళ్ళల్లో కనిపించే తన ప్రతిబింబాన్ని చూసి ఈ బిడ్డ శక్తి కూడా నిన్నేం చేయలేదు నీకు తెలిసిన ఓ ప్రదేశం ఉంది కదా నీళ్లు పారని ఒక దీవి తీసుకెళ్ళి అక్కడ బంధించు కానీ అక్కడికి నువ్వు వెళ్ళకూడదు నీ ఆఖరి తమ్ముడు గిరిని పంపించు ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు కానీ దీనికి వాడు ఒప్పుకుంటాడా ఇది వాడే చేయాలి వాణ్ణి ఒప్పించు ఇది చాలా పెద్ద పాపం కానీ నీ ప్రాణాల మీదకొచ్చిందంటున్నావు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇక మీదట ఇలాంటి పాపాలు చేయకూడదు స్త్రీ జాతిని అవమానించకూడదు నువ్వు చెప్పినట్టే వింటాను కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ మోహిని నిన్ను కూడా వదిలిపెట్టదు ఆ క్షుద్ర మోహిని నన్ను ఏమీ చేయలేదు ఈ క్షుద్ర పూజల కన్నా ముందు నేను నేర్చుకున్నది వేదమంత్రాలని అది నాకు అండగా ఉంటుంది తనని బంధించిన వాడిపై పగ తీర్చుకోవాలని తనిక్కడే ఉంది తనకి ఎవరి మీద పగ ఒకరి మీద కాదు మా వంశం మీద What the hell?
అమ్మా.